మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హలో అక్క, గుడ్ మార్నింగ్ అక్క. మనం లైవ్ లో ఉన్నాము. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. బిజీగా ఉన్నారా? మాట్లాడచ్చా? లైవ్ లోనే ఉన్నాం మనము. యాక్చువల్గా ఏంటంటే, నిన్నటి నుంచి ఒక అంశం బాగా ట్రోల్ అవుతోంది. మీకు కూడా మీ దృష్టికి వచ్చే ఉంటుంది, ఫేస్బుక్లో కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు. ఇప్పుడు ఈ భారత జోడో న్యాయ యాత్ర బస్సు ఒకటి పెట్టేసి దాని మీద చాలా ట్రోల్ చేస్తా ఉన్నారు. ట్విట్టర్ లో కూడా రకరకాల ప్రశ్నలు వస్తా ఉన్నాయక్క దీని గురించి. ఢిల్లీ నవాబులకు తెలంగాణ కాంగ్రెస్ తొలి కానుక భారత జోడో తెలంగాణ భవిష్యత్ చోడో అని చెప్పి ఏ ఒక టైటిల్ పెట్టేసి బాగా ట్రోల్ చేస్తా ఉన్నారు. బస్సు రిజిస్ట్రేషన్ వచ్చేసి మన తెలంగాణది ఉంది అనమాట బస్సు. సో అక్కడ ఈ భారత న్యాయ యాత్రకు ఈ ఫండ్స్ అన్ని కూడా, తెలంగాణ ఫండ్స్ అన్ని కూడా ఖర్చు పెడుతున్నారు అన్న అంశంని తెర మీదకి తీసుకొస్తున్నారు కొత్తగా. నిన్నటి నుంచి మీరు చూస్తున్నారో లేదో మీ దృష్టికి వచ్చిందా? అదే అక్క, అందుకని కాల్ చేశాను. ఒకసారి దీని గురించి మీరేం విశ్లేషణ ఇస్తారు అనేది. ఒకటి ఏమంటారు, బస్సు ఇచ్చింది అని అంటే బస్సు ఏమైనా కరిగిపోయేదా, అరిగిపోయేదా, లేకపోతే స్క్రాప్ లు అమ్ముకునేదా? తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఒక సెంటిమెంట్ తో తెలంగాణ బస్సు ని తీసుకెళ్లి అక్కడికి ఇయ్యడం అనేది పెద్ద కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఒక మాట అడగదలుచుకున్నా. ఇక్కడ కూడా ఉనికి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్న మనం ఈ మధ్య కాలంలో ఎన్నికలకు ముందు తీసుకుని పోయి మహారాష్ట్రలో వేల కోట్ల రూపాయలు తీసుకుని పోయి అక్కడ ఫండింగ్ చేసిండ్రు. అది అక్కడ కనీసం వాళ్ళ పార్టీ ఉనికి అన్న ఉన్నదా? ఇంకొకటి, అది ఆర్ఎస్ ట్రావెల్స్ వాళ్ళది పర్సనల్ బస్ అది, కాంగ్రెస్ బస్ అది. సునీల్ కొనుగోలు, సునీల్ ఆయన ఉన్నాడు కదా, అవును, కనుగోలు నుంచి పోటీ చేశారు బస్ అది. ఆయన సంతోషం మేరకు లేకపోతే పార్టీలో ఉన్నందుకు ఆయన ఇష్టానుసారంగా ఇచ్చుంటాడు. దాన్ని ట్రోల్ చేసి తెలంగాణ డబ్బులు, తెలంగాణలో డబ్బులు లేవు ఇవ్వడానికి అని నెత్తి నోరు అందరు సామాన్య ప్రజలందరూ మొత్తుకుంటుంటే తెలంగాణ డబ్బుని భారత్ జోడో యాత్ర తర్వాత ఇది న్యాయ యాత్ర గురించి ఏమి ఇయ్యాలి, ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగితే అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. సో ఇది ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి గారు పార్టీలో ఉన్నారు కాబట్టి సంతోషంగా వాడుకోమని ఆయన పర్సనల్ బస్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నా రోజు పొద్దున్నేసి కొంచెం టీ టైమ్ లో కొంచెం ముక్కలు చేసుకుని అయితే తినడు కదమ్మా. ఇంకోటి నేను అడగదలుచుకున్నా, కేసీఆర్ కి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా బస్సు తెలంగాణకి? అవును, అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎందుకు పంపిస్తాడు ఈయన బస్సు? అంటే ఉత్తరప్రదేశ్ ధనమంతా, ఉత్తరప్రదేశ్ జనాల సొమ్మంతా, లేకపోతే అఖిలేష్ యాదవ్ సొమ్మంతా తీసుకుని వచ్చి కేసీఆర్ వర్గానికి పెడుతున్నాడా? అసలు ఎక్కడ ఉంది ఆయన పార్టీ? మాది భారతదేశం మొత్తం ఉంది, మేము దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళము, దేశంలో మాకంటూ పెద్ద పాత్ర ఉంది, ప్రపంచంలోనే పెద్ద పాత్ర ఉంది. ఈ రోజు ఎవరో నలుగురు పార్టీలు వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రం అయిపోయేది కాదు. ఈ చరిత్ర జరిగిపోనిది, ఈ చరిత్ర మారిపోనిది కాంగ్రెస్ పార్టీది. ఒక బస్సునే ఇంత ఆర్భాటం చేస్తుంటే ఆనాడు 60 బస్సులు తీసుకొని పోయి 600 వెహికల్స్ అనుకుంటాను నేను తీసుకొని పోయినటువంటి వీళ్ళు, దాంతో పాటు దాంట్లో సొమ్ము కూడా పోయింది మహారాష్ట్రకి తెలంగాణ సొమ్ము అని అంటారు. దాన్ని పట్టుకొని లాగాల్సింది అధికారంలో ఉన్న ఆనాడు అధికారంలో ఉంటే ఎవడు కూడా ప్రశ్నించండి. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చి నెలంటే నెల పట్టుకోమని 40 రోజులు కాకుండా ఈ రోజు తెలంగాణలో చూస్తున్నాము. మీరే లెత్తిలోలు మొత్తుకుంటున్నారు అందరూ. ఈ రోజు పండు లేదు, మొత్తం రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండ్రు. మేము తీసుకొచ్చి బయట పెట్టినటువంటి విషయాల్ని శ్వేత పత్రాన్ని చూసి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. వీడికెళ్ళి తీసుకొని పోయి రాహుల్ గాంధీకి ఇచ్చేటంత అవసరం లేదమ్మా. వాళ్ళు త్యాగం చేసుకున్న కుటుంబంలో పుట్టిండ్రు రాహుల్ గాంధీ. అట్లా ఒకవేళ ఆయనకి ఏమన్నా ఇయ్యదలుచుకుంటే భారతదేశం ఆనాడు ప్రధానమంత్రిని చేస్తుండే. ఆయన వద్దు అనుకున్నాడు కాబట్టి కాల దగ్గరకు వచ్చినా కూడా ఆ పదవిని పక్కన పడేసి ఆయన పని ఆయన చేసుకుంటూ పోయిండు. తల్లి ఈ రోజు సోనియమ్మ 30 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసింది, 30 సంవత్సరాలకు పైగా భర్త చనిపోయిన
మంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా కాలిగోటితో సమానంగా చూసినటువంటి ఆ పదవిని ఆమె ప్రధానమంత్రి కాలేదు, కనీసం కేంద్ర ఏమంటారు సెంట్రల్ మినిస్టర్ కూడా కాలేదు తను. ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళ చేతిలోనే ఉండే కదా అన్న. మరి ఈ రోజు వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఈ రోజు వేల కోట్ల రూపాయల పార్టీ ఎన్ని రోజులైందమ్మా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, కనీసం మా పార్టీ ఫండ్ కూడా అంత లేదు, మా పార్టీకి ఉన్నటువంటి ఆస్తులు కూడా అంత లేవు. కేసీఆర్ కి ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ ఆఫీసు, వేల కోట్ల రూపాయల పార్టీ ఫండ్ పార్టీ డబ్బు. బీజేపీకి ఈ రోజు పదేళ్ళు కూడా పరిపాలించినటువంటి బీజేపీకి వేల కోట్ల రూపాయల ధనం ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? అదే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో ఒకసారి లెక్కలు చూడండి. దేశాన్ని పరిపాలించిన 60 సంవత్సరాలు పరిపాలించింది, 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, అయినా కానీ అంత వీళ్ళలాగా పోగేసుకొని దేశం మొత్తం ఆస్తులు కూడా పెట్టుకోలేదు. వాళ్ళ సొంత ఆస్తులు, రాహుల్ గాంధీ పుట్టింది ఎవరి వంశంలో, ఎవరి ఇంట్లో పుట్టాడు? చాచా నెహ్రూ, ఆ తర్వాత వాళ్ళ నాన్న మోతీ నెహ్రూల కుటుంబంలో పుట్టిండు, మోతీలాల్ నెహ్రూ కుటుంబంలో. వాళ్ళ తాత ముత్తాత దేశం కోసం వాళ్ళ కోట్ల రూపాయలు, ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు అవుతుండే, దేశ స్వతంత్రం కోసం లక్షల కోట్ల రూపాయలు దేశం కోసం వాళ్ళ సంపదను ఇచ్చిండ్రు. వాళ్ళేమి చిన్న ఇంట్లో పుట్టలేదు, వాళ్ళేమి ఎవరి డబ్బు మీద బట్టేది అంత అవసరం వాళ్ళకి లేదు. అయినా కానీ అన్ని త్యాగం చేసుకుని దేశ స్వతంత్రం కోసం వాళ్ళ మరి గాంధీ వంశీయులు అయితే నెహ్రూ వంశీయులు అయితే వాళ్ళ త్యాగతీనుల కుటుంబంలో పుట్టిన వాళ్ళ కావాలంటే కాలు సమానం ఇవన్నీ, ఒక బస్సు లేకపోతే ఇంకోటో కాదు, వాళ్ళకి అవసరమే లేదు ఇలాంటివి చేసేవి. అవునక్క, ఈ రోజు ఒక అట్రాల్ ఒక బస్సు కొత్తనే ఓరు అనే వాళ్ళు 600 వెహికల్లలో ఏమేం పోయినాయో కూడా కనీసం పట్టించుకున్నటువంటి ఇదే బీఆర్ఎస్ బీజేపీ ఇంకెవరో ఇంకెవరైనా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇదే ప్రశ్నిస్తున్నా, ఒక బస్సునే ఓరు అన్నటువంటి వాళ్ళు ఇక దేశ సంపదను లక్షల కోట్ల కొల్ల కొడుతుంటే ఎందుకు అండ్ అక్క? ఇది మాత్రమే కాదు, ప్రధానంగా నిన్న బండి సంజయ్ గారు చేసినటువంటి హాట్ కమెంట్స్ ఏవైతే ఉందో, 6 నెలల్లో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూలిపోబోతుండొచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు, మీ దృష్టికి వచ్చిందా? ఏమని వార్నింగ్ ఇస్తున్నా అంటే, మేము ఆ రోజు మా పార్టీ కూలిపోతుందని ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చెయ్యంగానే మాట్లాడినటువంటి వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టినాము, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఈయన మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వ పరిపాలన సక్రమంగా చెయ్యండి, అవసరమైతే మా సలహాలు సూచనలు మేము ఇస్తాము, కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మా వంతు సహకారం చేస్తాం తెలంగాణ అభివృద్ధి కోసం అని మాట్లాడితే చాలా ఉండాగా ఉండేది. ఏదో కేసీఆర్ ఈయనకి రహస్యంగా చెప్పినట్టే కనబడుతుంది. ఎట్లా తెలుసయ్యా బాబు నీకు తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుంది, కేసీఆర్ ప్రభుత్వం రాబోతున్నది, కేసీఆర్ దుర్మార్గుడు ఏమైనా చేయగలదని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఏంటి ఏందసలు ప్రజలు ఎన్నుకున్న ప్రజల ప్రభుత్వాన్ని నువ్వు కూల్చేయాలనే ప్రయత్నం నీదా? లేకపోతే కుట్ర, లేకపోతే కేసీఆర్ కుట్రనా? కేసీఆర్ నీతో మాట్లాడిస్తున్నాడు, ఇవన్నీ మాటలు మాట్లాడితే అదుపులో పెట్టుకోకపోతే వీళ్ళకి అందరి మీద కేసులు పెట్టి, ఎందుకంటే కేసులు పెట్టి ఊరుకోము అని చెప్తున్నాం మేము. ఇట్లాంటి మాటలు ఎవడన్నా మాట్లాడితే మేము కర్రు కాల్చి వాత పెడతాం. ఇంకోటి 9 రాష్ట్రాలలో ఆల్రెడీ మీరు ప్రభుత్వాన్ని కూల్చేసారు, ఈసారి మీకు తెలంగాణలో 8 అంటే 8 సీట్లు ఉన్నాయి, మీకు చేత కాదు కాబట్టి బీఆర్ఎస్ ఆ పని చేయించాలని మీరేమన్నా కుయ్యుక్తులు పన్నితే గనక ఈ రోజు ప్రజాపాలనలో నిమగ్నమైనటువంటి 64 మంది ఎమ్మెల్యేలు సిపిఐతో కలుపుకొని 65 మంది ఎమ్మెల్యేలు ప్రజాపాలనలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో మేము ట్రాప్ చేస్తున్నామనే భ్రమ మమ్మల్ని గాని ప్రజల్ని గాని డైమండ్ డైలమాలో లాక్కొని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం మీరు ఇద్దరు గనక ఏమన్నా చేస్తే గనక మేమేం చెయ్యం. ప్రజలే చూపిస్తారు, మీ ఇద్దరు గురించి ప్రజలే చూపిస్తారు. ఎన్నికలు దూరపడుతున్నాయి, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నాలుక అదుపులో లేకపోతే ప్రజలు కర్రు కాల్చి వాతావరణం సరిపోలే ఇద్దరికి. ఇక కేంద్రంలో మేమే వస్తాము, రాష్ట్రంలో మేమే ఉన్నాము, ఇక మళ్ళా తర్వాత మీకు కేంద్రంలో చూసేది ఉంటది, తర్వాత తెలంగాణలో ఇప్పుడు ఒక 4 ఉన్నాయి, ఆ 4 కూడా మట్టి కలుపుకొని పోయేటట్టు ప్రవర్తన మార్కోండి. అసలు ఫస్ట్ అడుగుతున్నా నేను బండి సంజయ్, నీ సీటు నీకు వస్తుందా లేదా, నీ ఎంపీ టికెట్ అది చూసుకో ఫస్ట్. వాళ్ళ గురించి మస్తు మాట్లాడినావు, మేమంటే మళ్ళా ఇంకో మాట మాట్లాడినమ్మా ఆయన, తెలంగాణలంటే మొత్తం బీజేపీ ఎమ్మెల్యేలే ఎంపీలే గెలిపియాలంట, కేంద్రంతో మోదీ ప్రభుత్వంతో తీసుకొని వచ్చి నిధులు తీసుకొని వస్తాడంట, 4 ఉంటేనే 4,000 రూపాయలు తీసుకురాలేదు, దిక్కు లేదు, ఇంకా మీకు అందరికీ ఏం బిగ్గదాం అనుకుంటున్నారు తెలంగాణకు? అభివృద్ధి అడ్డం పడదామన్నా లేకపోతే
ఏం చేస్తే ఈసారి ఉన్న నాలు కూడా ఊడిపోకుండా కాపాడుకొని కాంగ్రెస్ తప్ప 12 వస్తాయి, 15 మా టార్గెట్ ఉన్నది. ఎట్టి పరిస్థితి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, నిలకడలేని మాటలు, నీళ్ళ మీద రాసినటువంటి రాతలు తప్పించి మీ నిజాలు వాస్తవాలకు రండి, వాస్తవాలలో బతకండి. ఈరోజు ఇంత నిక్కార్చిన ప్రభుత్వం పనిచేస్తుంటే, ఏ ధైర్యంతో ప్రజలు ఇచ్చిన బలంతో పనిచేస్తుంటే, ఏ ధైర్యంతో మీరు ఇట్లా మాట్లాడతారు? కూల్చేస్తాం అని అలవాటు అయిపోయిందా మీకు? అలవాట్లు మార్చుకోకపోతే పూర్తిగా పుట్టగతులు లేకుండా పోతారు ఈ రోజు అని చెప్తున్నాను నేను మీకు అందరికి. మేము వార్నింగ్ ఇస్తున్నాం, మామూలుగా కూడా కాదు. నేర్చుకోండి, కొంచెం పద్ధతి నేర్చుకోండి. ప్రజాపాలన, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉండాలి అని నేర్చుకోండి. కూల్చడము, విరగొట్టడము, ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడము, ప్రభుత్వాన్ని పడగొట్టడము, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఉందో అక్కడక్కడ 9 రాష్ట్రాలలో కూల్చేసి సరిపోలేదా? మీ దామం తీరలేదా? తెలంగాణలో మీకు అక్క అక్క ఇంకో అక్క ఇంకొక విషయము, ఇంకా చాలా మందికి రైతు బంధు పడలేదు అని చెప్పి క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి, కమెంట్స్ వస్తా ఉన్నాయి. సో దీనికి ఏం చెప్తారు? కొంతమందికి మాత్రమే రైతు బంధు వేసారు, అందరికి రైతు బంధు వేయలేదు. సంక్రాంతి టైంకి ఎప్పుడు కూడా మాకు రైతు బంధు వచ్చేదని చెప్పి, అండ్ మా ఆఫీస్ లకు కూడా కమెంట్స్ వస్తా ఉన్నాయి, మెసేజ్ వస్తా ఉన్నాయి. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? కొంచెం ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉండడం వల్ల, లెక్క పత్రాలు చూడడం వల్ల, ఇప్పుడు ఏదైతే లెక్కలు అన్ని ఒక తాటి మీదకి వస్తాయో, తర్వాత కంటిన్యూగా వాళ్ళకి రావాల్సిన 2 సీజన్లలో రైతు బంధు తప్పకుండా టైంకి పడుతుంది. ఈసారి కొత్త ప్రభుత్వం రావడం వల్ల గుట్టకు, కొండకు, పుట్టకు, చెరువుకు, వాగుకు, వంతెనకు, అడవికి కూడా కేసీఆర్ ఒక ఎక్రం అర ఎక్రం అని పేర్లు చెప్పుకొని వేసినటువంటి దాఖలాలు మన కళ్ళకు గరబడ్డాయి. కాబట్టి కొంచెం ప్రక్షాళన జరుగుతోంది. అది ఎక్రమ అరేక్రమ అని కాదు, వర్క్ ఉన్న వాళ్ళకి రైతు బంధు పోవాలి. చెరువుల మీద కూడా రైతు బంధు వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీ లిమిట్లలో వచ్చినవి లేఅవుట్లలో కూడా రైతు బంధు వసూలు చేస్తున్నారు. కాబట్టి దాని మీద ప్రక్షాళన జరగాలి కదా. కాబట్టి ఏదేదైతే రివ్యూ జరిగి ప్రక్షాళన జరిగిందో వాళ్ళకి అందరికి వచ్చింది. మిగతా కూడా రెండో దీంట్లో తప్పకుండా పూర్తి స్థాయిలో అందరికి రైతు బంధు అందుతుంది. అది కూడా బలసినోడికి కాదు, బలవంతుడికి కాదు, బలహీనుడికి, రైతుకి, నిజమైన రైతుకి, వ్యవసాయం చేసే రైతుకు పడుతుంది. ఆ తర్వాత రెండో విడత తర్వాత రైతు కూలీలకు కూడా పడుతుంది, అందరికి పడుతుంది. దాంట్లో ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైతులు, రైతు కూలీలు అని మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మేము 5 పూర్తయినటువంటి పూర్తి నిక్కార్తైన ప్రభుత్వాన్ని, సుభిక్షమైన ప్రభుత్వాన్ని పరిపాలించాలి అనుకుంటున్నాం. వీళ్ళలాగా 2 చేసి, 4 రోజులు డ్రామా చేసి, 10 రోజుల తర్వాత ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు కట్టిన ట్యాక్స్ ని అప్పుల పాలు చేయదలుచుకోలేదు. ప్రతి ఒక్క రూపాయి ప్రజలు కట్టిన ట్యాక్స్ ప్రతి ఒక్క పేదోడికి అందాల్సినటువంటి బాధ్యతగా మేము తీసుకుంటాము. అలాంటి ఏ రైతు బంధైనా కాంగ్రెస్ డబ్బు పెట్టుకుని ప్రధానంలో ఏం చేయదమ్మా. కేసీఆర్ దూకొని అమెరికాలో, దుబాయ్ లో కొన్నట్టు ఇల్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. ఇది పెద్ద సొమ్ము ప్రజలకే పంచుతాం, పేద ప్రజలకే పంచుతాము. దాంట్లో ఎలాంటిది కూడా సందేహం లేదు అని దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి బలకలు, తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి నేను విన్నవించుకుంటున్నా, కేసీఆర్ అక్టోబర్ లో వేయాల్సినటువంటి రైతు బంధుని కాలయాపన చేసి ఎన్నికల ముందు నవంబర్ ఎండింగ్ కి వేస్తానని డ్రామా ఆడిండు. ఈసీ ఏం వార్తలు పెట్టిందో కూడా మనం చూసాము. డబ్బు లేని ఖాళీ ఖజానా అని చూపించి రైతు బంధు వేస్తా అన్నాడు. అన్ని ఉత్పత్తి మాటలు, ఆ హరీష్ రావు మాటలు గానీ, కేసీఆర్ మాటలు గానీ, కేటీఆర్ మాటలు నమ్మి రైతులు అపోహపడద్దు, బెంగ పెట్టుకోవద్దు. డెఫినెట్ గా మీకు రావాల్సిన డబ్బుని మాత్రం మేము అందజేస్తాము. ఒక రోజు అటు ఇటు డెఫినెట్ గా మీకు ఇస్తా అన్న మాట, ఇచ్చిన మాట, ఆడిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో విన్నారు కదా, సో బస్సు కేవలము ఆరెంజ్ ట్రావెల్, సునీల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, సో బాల్కొండ నుంచి నించున్నటువంటి ఆస్పిరెంట్స్ నించుని ఓడిపోయినటువంటి వ్యక్తి ఆరెంజ్ ట్రావెల్స్ ఆయనదే కాబట్టి ఆయన సంతోషంగా ఇచ్చిండు. దీంట్లో తెలంగాణ సొమ్ము ఏముంది? ఆయన పర్సనల్ బస్సు, ఆరెంజ్ ట్రావెల్స్కి సంస్థకి సంబంధించినటువంటి బస్సును రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్రకి పంపించడం జరిగింది. సో దాన్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు. మరి గతంలో మహారాష్ట్రకో ఇంకెక్కడికో పోయినప్పుడు 1000 రూపాయల సొమ్ములు ఏమేమి తరలించింది ఏంది అనేది అందరు కూడా తెలుసు. మరి దాని గురించి మేము క్వశ్చన్ చేస్తే మరి దానికి ఏం సమాధానం చెప్తారు అన్నట్టుగా కూడా మరి కల్వ సుజాత అక్క మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే నిన్న బండి సంజయ్ గారు చేసినటువంటి కమెంట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఒకసారి మరిన్ని వివరాల్లోకి మనం ఒకసారి వెళ్దాము.
మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.